ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. రిజర్వేషన్లు 50% మించాయంటూ ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించడంతో విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. దీనిపై మరి కాసేపట్లో హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. కోర్టు ఏం చెబుతుందోనని అంతా ఎదురు చూస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఏం తీర్పిస్తుందా అని చెప్పి ప్రస్తుతం అంతా ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ 59% పైగా నిర్ణయిస్తూ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో దాన్ని సవాలు చేస్తూ ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ధర్మాసనం కూడా పూర్తి స్థాయి విచారణ కూడా పూర్తి చేసింది. ఫిబ్రవరి 6వ తారీఖున ఒకసారి విచారణ మొత్తం పూర్తి చేసి తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం మరోసారి కొన్ని అంశాలకు సంబంధించి స్పష్టత కోసం, ఎందుకంటే పంచాయతీరాజ్ యాక్ట్ అమలుకు సంబంధించి కొన్ని అనుమానాలు సందేహాలు ఉన్న నేపథ్యంలో మరోసారి రెండోసారి పునర్విమర్శన విచారణ కూడా గత వారం చేసిన నేపథ్యంలో విచారణ అనంతరం తీర్పును అయితే రెండోసారి కూడా రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో స్థానిక సంస్థల్లో ఎంత పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలి అన్న దానికి సంబంధించి ప్రస్తుతం హైకోర్టు దానికి సంబంధించి ఒక నిర్ణయం ప్రకటిస్తూ దాని ప్రకారం ఎన్నికలు ఎప్పుడు నిర్వహించుకోవచ్చు లేదా ఏంటి అనే దానికి సంబంధించి ఒక స్పష్టమైన తీర్పును కూడా మరికొద్దిసేపట్లో కూడా వినిపించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. 11.5 గంటల సమయంలో దీనికి సంబంధించిన తీర్పును అయితే ఇవ్వబోతున్నట్టుగా ఇప్పటికీ కూడా తెలిసిన నేపథ్యంలో ప్రధానంగా ఇప్పటికే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 59% దాటి, అంటే 50% దాటి అయితే రిజర్వేషన్లు అమలు చేయకూడదు అనే నిబంధన ఉంది. కాబట్టి ఖచ్చితంగా 50% లోపడే రిజర్వేషన్లని అమలు చేయాలని చెప్పి కూడా పిటిషన్ తరపు న్యాయవాదులు వాదించిన నేపథ్యంలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్న సమయంలో మాత్రం రిజర్వేషన్లు పెంచుకోవచ్చని చెప్పి ప్రభుత్వ తరపు న్యాయవాది కూడా తెలిపిన నేపథ్యంలో ఇరు వర్గాల వాదనలు విన్నటువంటి ధర్మాసనం ఇప్పటికే తీర్పును కూడా రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలో మరికొద్దిసేపట్లో తీర్పును కూడా వెల్లడించింది. ఈ నేపథ్యంలో అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో పోటీ చేయాలన్న అభ్యర్థులుగా అన్ని పార్టీల వాళ్ళు కూడా ధర్మాసనం తీర్పుకు సంబంధించి అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 11 గంటల సమయం గల పూర్తి స్థాయిలో తీర్పు కూడా బయటకు వచ్చే అవకాశాలే కనబడుతున్నాయి. థ్యాంక్ యూ శ్రీకాంత్.